నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రథమాంధ్రకు ఊపు, భావపురికి రూపు. బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభలు జరిగి 105 సంవత్సరాలు. ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాలు. వృధాగా పోతుంది మంచినీరు, పట్టించుకునేవారు ఎవరు? బాపట్ల దర్గా వద్ద నిరంతరం వృధాగా పోతున్న మంచినీరు. పాఠశాలల బస్సులు కండిషన్గా ఉండాలి, లేకుంటే యాజమాన్యంపై చర్యలు తప్పవు. బాపట్ల ఆర్టీఓ రామచంద్రరావు హెచ్చరిక. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రవాదనకు బీజం వేసిన చారిత్రాత్మకమైన ప్రథమాంధ్ర మహాసభ 1913 మే 26 బాపట్లలో జరగడం మనందరికీ గర్వకారణం. తెలుగువారి వ్యక్తిత్వం, ఐక్యత, ఆంధ్ర భాష గుర్తింపు కోసం కృషి చేయాలన్న పూనిక బాపట్లలోనే జరిగింది. ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు బాపట్ల రూపురేఖలు దిద్దింది. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రవాదనకు బీజం వేసిన చారిత్రాత్మకమైన ప్రథమాంధ్ర మహాసభ 1913 మే 26 బాపట్లు జరగటం మనందరికీ గర్వకారణం. తెలుగువారి వ్యక్తిత్వం, ఐక్యత, ఆంధ్ర భాష గుర్తింపు కోసం కృషి చేయాలన్న పూనిక బాపట్లలోనే జరిగింది. ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు బాపట్ల రూపురేఖలు దిద్దింది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర భావనకు బాపట్ల నారుపోసింది. ఆంధ్రోద్యమానికి ఆయుపట్టువు లాంటి ఆంధ్ర మహాసభలకు బాపట్లలోనే అంకురార్పణ జరిగింది. ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతి ఈ సభల ద్వారానే అభివృద్ధిలోకి వచ్చాయి. ఆంధ్రుల ఆత్మగౌరవ సందేశంగా తెలుగువారి అస్తిత్వ పోరాటానికి ప్రథమాంధ్ర మహాసభ నాంది పలికింది. తెలుగువారందరూ కలిసి పోరాడాలని, తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగువారి కర్తవ్యాన్ని ప్రథమాంధ్ర మహాసభ గుర్తు చేసింది. తెలుగువాడి వాణి, పౌరుషం ప్రపంచానికి చాటి చెప్పింది ప్రథమాంధ్ర మహాసభ. 4 దశాబ్దాల ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టింది బాపట్ల. తెలుగువారిలో జాతీయోద్యమ భావాలను పెంపొందించి పోరాట వేదిక నిర్మించడంలో ప్రథమాంధ్ర మహాసభ కీలక భూమిక పోషించింది. తెలుగువారి హృదయాలలో మోసులెత్తిన అభిమాన చైతన్యాలకు బాపట్ల ముత్యాల పందిరి వేసింది. బాపట్ల సభలోనే తెలుగు జాతి స్వస్వరూప సందర్శనం జరిగింది. తెలుగువారిలో జాతి అభిమానాన్ని, ఆంధ్రాభిమానాన్ని రగిల్చిన మహాకవులు రాయపల్లి సుబ్బారావు, తుంబల సీతామూర్తులు బాపట్ల ప్రాంతవాసులు కావటం విశేషం. చెయ్యెత్తి జయకుంటూ తెలుగోడ అన్న పిలుపునిచ్చారు బాపట్ల ప్రథమ శాసనసభ్యుడు వేములపల్లి శ్రీకృష్ణ. ఏ దేశమేగినా, ఎందుకు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ రాయపల్లి సుబ్బారావు, తెలుగు లెంకగా వినుదికెక్కిన తుమ్మల సీతారామూర్తులు బాపట్ల ప్రాంత వాసులు కావటం విశేషం. చెయ్యెత్తి జయకొట్టు తెలుగువాడ, గతమెంతో ఘనకీర్తి కలవాడ అంటూ బాపట్ల ప్రథమ శాసనసభ్యులు శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ స్ఫూర్తి నింపారు. తెలుగు తల్లి పదాన్ని ప్రప్రథమంగా ప్రయోగించి బాపట్లను తెలుగు తల్లి పుట్టినిల్లుగా తీర్చిదిద్దారు రాయప్రోలు. బాపట్లలో 1913 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జరిగినాయి. ప్రధానమైన నాయకులందరూ, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి హాజరై తెలుగు భాషకు గౌరవం ఉండాలి, అట్లనే ఆంధ్రులకు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగి ఉండాలి, ఆంధ్రులకు ఆత్మగౌరవ సందేశంగా నాడు ఈ ప్రథమాంధ్ర మహాసభలు జరిగినాయి. సందర్భంగా మహానాయకులందరూ కూడా పాల్గొన్న మహాసభ సందర్భంగా చేసిన తీర్మానాలు ఏదైతే ఆ తీర్మానాలకు అనుగుణంగానే రేపు మే 24, 25, 26 2013లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాల యొక్క కార్యక్రమాన్ని నేను అధ్యక్షుడిగా కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. నాయకుల యొక్క సందేశాలను కూడా అందరూ అన్ని రకాల అన్ని పార్టీల నాయకులందరూ కూడా సందేశాలు పంపించారు. ఈ ఉత్సవాలు బాగా జరగాలని, జయప్రదం కావాలని నాయకులు పార్టీ రహితంగా అందరూ సందేశాలు పంపించారు. వారికి నా ధన్యవాదాలు అనే విషయం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. ఒక్కడు మాత్రం మన ఈ కళ అయితే 1913లో ప్రథమాంధ్ర మహాసభ నాయకులు కళలు కన్నారు. ఆ విధంగానే 2013లో శతాబ్ది ఉత్సవాలు ఏదైతే మేము జరిపామో దానికి అనుగుణంగా దురదృష్టశాస్త్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు భాష మాట్లాడేవాళ్ళని, ఇతర రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఉన్న తెలుగు భాష మాట్లాడే తెలంగాణలో కానీ
ఆంధ్రలో కానీ ఉన్నటువంటి తెలుగు జాతిని మరి విడగొట్టడం జరిగింది. ఇది విశాలమైనటువంటి విషయం, దురదృష్టమైన సంఘటన. దీనికి కారణం ఎవరనే విషయం వచ్చినప్పుడు అల్టిమేట్గా కాంగ్రెస్ మీదే పడింది. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ వాదులందరూ కూడా ఆనాడు ఈ రాష్ట్రం విడిపోకూడదని మేము బయట ఇచ్చినప్పటికి కూడా దురదృష్టశాత్తు హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని విడగొట్టి తీరని అన్యాయం ఆంధ్ర ప్రాంతానికి చేశారనే విషయం నిర్వాహం. మరి రాజధాని లేదు, మనకు ఇండస్ట్రీస్ లేవు, విద్యాకి సంబంధించినటువంటి సాంస్కృతికి సంబంధించిన పర్యాటక సంబంధించినంత వరకు అన్ని సౌకర్యాలు ఏమి లేవు. అన్నీ కూడా మనం 25 సంవత్సరాలుగా మనది రాజధాని హైదరాబాద్ అనుకుని మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అక్కడికి వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకుని ముఖ్యంగా అభివృద్ధికి ఏర్పాటు చేసినటువంటి ఎక్కువ భాగం మన ముఖ్యమంత్రులు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఇతర నాయకులు అందరూ కూడా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, రోజీ గారు కానివ్వండి, అంతకుముందు పరిపాలించినటువంటి మరి బ్రహ్మానంద రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, వెంకటరావు గారు, ఆ విధంగానే సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, మురుగురు రామకృష్ణ గారు, మరి తెలుగు జాతికి కలిసి ఉండాలా, అందరూ కలిసికట్టుగా ఉండాలా. కాబట్టి హైదరాబాద్ పట్టణ రాజధానికి చేసుకున్న తర్వాత మనం బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో హైదరాబాద్ పట్టణాన్ని అతి సుందరంగా బాగా అభివృద్ధి చేశారనే విషయం మనం మర్చిపోకూడదు అన్నమాట, మరి మరవకూడదు. రెండవది, దీంట్లో ప్రధాన భూమిక హైదరాబాద్ పట్టణం అభివృద్ధి కావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి శ్రీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయం ఎవరెన్ని అనుకున్నా, ఎవరెన్ని మాట్లాడినా, ఎవరింతమంది క్రిటిసైజ్ చేసినప్పుడు కూడా ఇది నివాదాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, అభివృద్ధి చేస్తారు, రాజధాని నిర్మాణం చేస్తారు, మరి ఇరిగేషన్ సౌకర్యం కలుగు చేస్తారు అనే దృక్పథంతో ఆలోచించి నేను తప్పు ఒప్పుకొని అన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు, స్వార్థరహితంగా ఆయన పరిపాలిస్తున్నాడు, శ్రమిస్తున్నాడు, కాబట్టి ఆయనకు అందరం కూడా మనం రుణపడి ఉన్నామన్నమాట మీకు అందరికీ మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా రాజధాని అందరికి ఆమోదయమైన స్థానంలో ఓయే ప్రాంతాల కంటే రాయలసీమకు కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజలకు కానివ్వండి, ఒక అనువైన స్థలం ఏదే అంటే ఈనాడు గుంటూరు విజయవాడ మధ్య ఉన్నటువంటి స్థలం విషయం. ఎప్పుడో 1952 1952 కూడా ఇదే రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు విజయవాడ రాజధాని కావాలని కోరుకున్నటువంటి జ్ఞాపకం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం ఇక్కడ చేయాలని తరం చేశాడు, ఒక మహాపట్టణంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వెనక రాజులందరూ శతాబ్దాల కాలంగా అమరావతి స్తూపాన్ని, అమరావతి నగరాన్ని బాగా అభివృద్ధి చేశారు, రాజులు పరిపాలించారు. అందుకని ఆ పట్టణానికి కూడా అమరావతిని పేరు పెట్టి బ్రహ్మాండమైన రాజధానిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అవరోధాలన్నీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు అనండి, వ్యక్తులు అనండి, పార్టీలు అనండి, ఎన్ని అవరోధాలు కలుగు చేసినప్పుడు కూడా ఇది బాగా రావాలని, ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు గారి కృషి మా అందరూ మరి అండదండలుగా ఉండి ఆ కృషికి మనం సహకారం ఇవ్వాలనేటువంటి ఆలోచన. బాపట్ల మండలం నర్సాయిపాలెంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు జరిగాయి. బహుమతి ప్రదానోత్సవంలో బాపట్ల డిఎస్పీ గంగాధరం పాల్గొన్నారు. బాపట్ల మండలం నర్సాయిపాలెంలో అంటరానితన కుల నిర్మూలన సమితి అధ్యక్షులు చార్వాక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల పోటీలు జరిగాయి. డిఎస్పీ గంగాధరం విజేతలకు బహుమతులు అందజేశారు. వృధాగా పోతుంది మంచినీరు, పట్టించుకునేది ఎవరు? బాపట్లలోని గుంటూరు గేటు దర్గా వద్ద పురపాలక సంఘం మంచినీరు వృధాగా పోతుంది. దీనిపై అధికారులకు ఏమాత్రం స్పందన లేదు. వృధాగా పోతుంది మంచినీరు, పట్టించుకునేది ఎవరు? బాపట్లలోని గుంటూరు గేటు దర్గా వద్ద పురపాలక సంఘం మంచినీరు వృధాగా పోతుంది. దీనిపై అధికారులకు ఏమాత్రం స్పందన లేదు. పాఠశాలల బస్సులు కండిషన్లో ఉండాలని బాపట్ల రవాణా శాఖ అధికారి రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంలో విద్యాసంస్థల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామచంద్రరావు అన్నారు. ఈ హాలిడేస్ కూడా అయిపోయి వచ్చేసి దగ్గర దగ్గర జూన్ 12-13 తారీఖుల్లో కూడా ఈ స్కూల్స్ కానీ కాలేజీ కానీ రీఓపెన్ అవుతాయి. మరి ఇప్పటివరకు మన మండలం మన ఆఫీస్ పరిధిలో 150 బస్సుల దాకా నమోదైనవి. మరి ఫిట్నెస్ వాటికి రెన్యువల్ చేయించుకున్నవైతే ఒక 25 కన్నా ఎక్కువ లేవు. కాబట్టి స్కూల్స్ వారికి తర్వాత కాలేజీ వారికి మేము చేసే ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ హాలిడేస్లో మీ యొక్క వాహనాలని సరైన కండిషన్గా రిపేర్ చేయించుకొని ఈ 185G ఏపీఎం రూల్ ప్రకారం దానికి అనుగుణంగా తయారు చేసుకొని వెను వెంటనే మా యొక్క కార్యాలయాలకి వచ్చి ఈ ఫిట్నెస్ యొక్క రెన్యువల్స్ కూడా చేసుకోవాల్సిన కోరుతున్నాము. మరి ఈ స్కూల్ కానీ కాలేజీలు కానీ రీఓపెన్ అయిన తర్వాత ఎవరన్నా కాలేజీ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ వాళ్ళ వాహనాలలో ఫిట్నెస్ లేకుండా స్టూడెంట్స్ ఎక్కించుకుంటే కనుక మేము తనిఖీల్లో పట్టుబడినప్పుడు మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము. మరి చాలా కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ వాహనాలని 185G ఏపీఎంవి రూల్స్ ప్రకారం దానికి అనుగుణంగా తయారు చేసుకుని వచ్చి ఇమ్మీడియట్గా మీరు ఈ ఫిట్నెస్ రెన్యువల్ చేయించమని చెప్పి మేము కోరుతున్నాము. అట్లాగే ఈ స్కూల్ బస్సు కానీ కాలేజీ బస్సు కానీ ఆ యొక్క వాహనాన్ని డ్రైవ్ చేసే యొక్క డ్రైవర్ యొక్క ఏజ్ 60 సంవత్సరాలకి నిండి ఉండకూడదు. మరి ప్రతి వాహనానికి కూడా లెఫ్ట్ సైడు రైట్ సైడు ఆ స్కూలు లేక కాలేజీ యొక్క అడ్రస్సు చిరునామా స్కూల్ పేరు కాలేజీ పేరు అడ్రస్సు అదేవిధంగా సెల్ ఫోన్ నంబర్ కంపల్సరీ కూడా డిస్ప్లే చేసి ఉండాలి. వాహనం యొక్క డ్రైవర్ యొక్క ఏజ్ కూడా 60 సంవత్సరాలు నిండి ఉండకూడదు. మరి ఆ వాహనాన్ని నడిపేటువంటి డ్రైవర్ యొక్క ఆరోగ్య స్థితి కానీ మానసిక పరిస్థితి కానీ తర్వాత ఆరోగ్య స్థితి మరి ప్రతి 3 నెలలకి ఒకసారి డాక్టర్ తోటి చెక్ చేయించి రికార్డు కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క డ్రైవర్ కూడా ఆ పర్టికులర్ వాహనాన్ని నడపడంలో 5 సంవత్సరాల అనుభవం కంపల్సరీ ఉండాలి. మరి అదేవిధంగా ప్రతి యొక్క వాహనంలోనూ ఆ వాహనంలో ప్రతిరోజు జర్నీ చేసే స్టూడెంట్స్ లిస్టు ఆ వాహనాన్ని నడిపేటువంటి ఆ డ్రైవర్ యొక్క పర్టికులర్సు ఫైర్ ఎక్స్టింగ్విషరు తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా మనం డిస్ప్లే చేయాల్సి వస్తుంది. ప్రతి వాహనం యొక్క ఫస్ట్ స్కూల్ బస్సుకు సంబంధించి అయితే ప్రతి వాహనానికి 325 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఫస్ట్ స్టెప్ ఉండాలి. మరి అదేవిధంగా ఆ యొక్క వాహనానికి ఆ డోర్ కూడా సేఫ్టీ లాక్ ప్రొవైడ్ చేసి ఉండాలి. ప్రతి వాహనానికి కూడా ఎడమవైపు మధ్యలోను బస్సు లోపల తర్వాత కుడివైపు కూడా కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి కంపల్సరీ ప్రొవైడ్ చేయబడి ఉండాలి. ప్రతి వాహనానికి ఆ ఎడమవైపు కుడివైపు 3 హారిజెంటల్ బార్స్ కూడా మరి పెట్టబడి ఉండాలి. అదేవిధంగా స్కూల్ బస్సు అయితే కనుక ఎక్కేటప్పుడు స్టెప్స్ పక్కన రైలింగ్స్ కూడా ఉండాలి. మరి అద్దాలు కానివ్వండి ఫ్లోరింగ్ కానివ్వండి ప్రతిదీ కూడా సరైన కండిషన్లో ఉండాలి. టైర్లు హ్యాండ్ బ్రేకు క్లచ్చెస్ గేర్ బాక్సులు కూడా దాని యొక్క మెకానికల్ కండిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో కాబట్టి దయచేసి స్కూలు వారు కాలేజీ వారు ఈ యొక్క విషయాన్ని గుర్తించి మీరు మీ యొక్క వాహనాన్ని ఆ 185G రూల్కి అనుగుణంగా తయారు చేసుకుని వెను వెంటనే మా యొక్క కార్యాలయానికి వచ్చి ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించవలసిందిగా కోరటం జరుగుతుంది. బాపట్లలోని సెయింట్ పాల్స్ పూర్వ విద్యార్థులు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల నిర్వాహకులు హెప్సిబా ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు మా మేడం చనిపోయి 1 ఇయర్ అయింది. అంటే సెయింట్ పాల్స్ ఫౌండర్ అండ్ కరస్పాండెంట్స్ హెప్సిబా మిస్ గారు ఆమె చనిపోయి 1 ఇయర్ సందర్భంగా మా పూర్వ విద్యార్థులతో కలిసి ఉచిత మజ్జిగ ప్యాకెట్ పంపిణీ మేము బస్ స్టాండ్ సెంటర్లో చేస్తున్నాము. అంటే ఆమెకు మాకు ఎంతో ఉన్నత విద్య మాకు దయచేసింది. ఎంతోమంది విద్యార్థులు వేరే విదేశాల్లో ఉండి కూడా మంచిగా చదువుకొని మంచి సెటిల్ అయ్యారు ఆమె కింద. ఆమె ఈ రోజులు ఈ మా మధ్య లేకపోవటం మాకు తీరం లోడు కాబట్టి ఏదో చిన్న యొక్క జ్ఞాపకార్థకం మేము ఒక సేవ చేస్తున్నాం కాబట్టి అందరూ ఈ ఒక ఉచిత మజ్జిగని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచుకున్నాం. ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ సాదియా అల్మాస్ అభినందన సభ జరిగింది. పలువురు అభినందనలు తెలిపారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. బాపట్ల ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ స్వరూప్, న్యాయవాది జమృద్ బాషా, ఉర్దూ రచయిత ఖలీలుల్లా ఖాన్, పటాన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారని ఆకాంక్షించారు. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రథమాంధ్రకు ఊపు, భావపురికి రూపు. బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభలు జరిగి 105 సంవత్సరాలు. ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాలు. వృధాగా పోతుంది మంచినీరు, పట్టించుకునేవారు ఎవరు? బాపట్ల దర్గా వద్ద నిరంతరం వృధాగా పోతున్న మంచినీరు. పాఠశాలల బస్సులు కండిషన్గా ఉండాలి, లేకుంటే యాజమాన్యంపై చర్యలు తప్పవు.
బాపట్ల ఆర్టీఓ రామచంద్రరావు హెచ్చరిక. ఎస్సీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.